హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెవెన్లీ హోమ్ మేడ్. దిస్ ఇస్ అలేఖ్య. ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి సో దట్ ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్ని కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండ్స్ కూడా ఫాలో చేయడం మర్చిపోద్దు. ఈరోజు వీడియో చాలా హెల్ప్ఫుల్ వీడియో అండ్ చాలా మంది డౌట్స్ని భయాన్ని పోగొట్టాలి అనే ఉద్దేశంతో చేస్తున్న వీడియో. సో ఎస్, ఈరోజు మీ టైటిల్ చూసే ఉండి ఉంటారు కాబట్టి చెప్తున్నా, ఇది నా లేసిక్ ఐ ట్రీట్మెంట్ గురించి మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తూ ఈ వీడియో చేస్తున్నాను. నేను టైం తీసుకున్నాను ఎందుకంటే నా ఐస్కి ఎలా ఉంది ఏంటి అనేది నేను చూసి మీకు నేను ఒక వీడియోలో చెప్పేస్తే ఇప్పుడు ఎవరు అడిగినా కూడా నేను ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ఈజీ ఉంటుంది కాబట్టి నేను టైం తీసుకుని ఈ వీడియోని చేస్తున్నాను. సో డౌట్స్ అడగమని చెప్పాను ఆ వీడియోలో, చాలామంది కామెంట్ చేశారు. సో ఆ డౌట్స్ అన్నిటిని చూసి కొన్ని లిస్ట్ అవుట్ చేసుకున్నాను. సో దానికి సంబంధించి కొన్ని డౌట్స్ని, మ్యాక్సిమం డౌట్స్ని నేను క్లియర్ చేసేస్తాను ఈరోజు వీడియోలో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ నేను ఈ క్వశ్చన్స్ చదివే ముందు నేను జనరల్లీ నేను ఎలా ముందు ప్రిపేర్ అయ్యాను, ముందు ఆ హాస్పిటల్ అని ఎందుకు అనుకున్నాను, లైక్ ఏది చేయించుకున్నాను, దాని కాస్ట్ ఎంత, ఇవి బేసిక్ డౌట్స్ కదా అందరూ అడిగేవి. సో అవన్నీ క్లియర్ చేసేస్తాను. సో ఇంకా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే అప్పుడు నేను మీకు ఈ క్వశ్చన్స్లో ఆన్సర్స్ చేస్తాను. సో ఓపిక చేసుకుని, మీకు ఇన్ఫర్మేషన్ తెలియాలి అని అనుకుంటే ఓపిక చేసుకుని మొత్తం వీడియోని చూడండి. ఫస్ట్ నేను నాకైతే నా చైల్డ్హుడ్ నుంచి, లైక్ 5th క్లాస్ నుంచి కూడా నాకు సైట్ ఉంది. నా సైట్ ఇంక్రీజ్ అవుతూ వచ్చిందనమాట, లైక్ 1.5 నుంచి స్టార్ట్ అయ్యి అలా నేను చేయించుకునే టైంకి, లేసిక్ చేయించుకునే టైంకి నా సైట్ -4. సో 2 ఐస్కి నాకు సేమ్ సైట్ ఉంది ఇంచుమించుగా -4 అనమాట. సో నేనైతే ఇంకా చాలా ఇయర్స్ నుంచి చేయించుకోవాలి అని అనుకుంటున్నా, కానీ మీలాగా నాకు కూడా చాలా టెన్స్డ్ అనమాట. ఎలా చేయించుకోవాలి అంటే పెయిన్ ఉంటుందా, అది నేను ఎలా భరించాలి, ఎన్ని డేస్ ఉంటుంది, లైక్ చాలా డౌట్స్ ఉంటాయి కదా మైండ్లో. సో అలాగే చాలా డౌట్స్తో నేను కొన్ని ఇయర్స్ని డిలే చేసేసాను, అంటే అది ఎంతవరకు నేను చేయించుకోగలుగుతాను, స్ట్రాంగ్గా ఉండగలుగుతాను అని డిలే చేసుకుంటూ వచ్చాను. లైక్ నేను స్పెక్స్ వాడేదాన్ని, దాంతోపాటు లెన్స్ అప్పుడప్పుడు, లైక్ ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసేదాన్ని. బట్ నాకు కాంటాక్ట్ లెన్స్ చాలా ఇబ్బంది అయిపోయిందనమాట. ఫస్ట్లో బాగానే ఉండేది, బట్ కంటిన్యూస్గా నేను యూజ్ చేస్తున్న కొద్దీ ఇయర్స్కి ఇయర్స్కి కొంచెం నాకు ఐస్ డిస్టర్బ్డ్గా అనిపించేవి, ఎందుకో డ్రై అయిపోవడం, రెడ్నెస్ వచ్చేయడం, ఇలాంటి ప్రాబ్లం కనిపించేదనమాట కాంటాక్ట్ లెన్స్ యూజ్ చేసినప్పుడు. సో మనకేంటి అంటే ఏమైనా మంచి అకేషన్స్ ఉన్నప్పుడు కూడా స్పెక్స్ పెట్టుకోవాలంటే గమన మనం రెడీ అవ్వలేం కాబట్టి అలా భరించి భరించి కాంటాక్ట్ లెన్సే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. బట్ నాకు ఇంకా డిసైడ్ అయిపోయింది ఎప్పుడు అంటే కాంటాక్ట్ లెన్స్ నాకు ఇంకా చాలా ఇబ్బంది పెట్టేవి. సో అప్పుడు ఇంకా డిసైడ్ అయిపోయాను నేను లేసిక్ చేయించేసుకుందామని చెప్పేసి. సో తర్వాత నేను అనుకున్నాను అనమాట ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని. ఒక 2-3 హాస్పిటల్స్కి వెళ్ళి టెస్ట్ చేస్తారనమాట ఫస్ట్ మనకి. సో అప్పుడు కార్నియా థిక్నెస్ అది కరెక్ట్గా ఉండాలి, అది కరెక్ట్గా లేకపోతే అంటే థిక్నెస్ ఎంతవరకు ఉండాలో అదంతా తెలియదు మనకి ఎంత ఉండాలి అని, బట్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు ఇది చేయించుకోండి అని చెప్పి. లేదు అని అంటే మనకు చేయరు అనమాట థిక్నెస్ తక్కువ ఉంటే. సో నాకు థిక్నెస్ ఉందా లేదా నిజంగానే ఒక 2 ఇయర్స్ బ్యాక్ చెక్ చేయించుకున్నా అప్పుడు డిసైడ్ అయ్యి. బట్ అప్పుడు మళ్ళీ నేను ఎందుకో బ్యాక్ స్టెప్ తీసేసుకున్నాను, ఎందుకంటే నాకు భయం అనిపించింది హాస్పిటల్ ఆ సరౌండింగ్స్ చూసి అంతా. సో మళ్ళీ వెళ్ళి టెస్టులు చేయించుకుని అన్ని 2-3 సార్లు టెస్టులకు వెళ్ళాను. ఫస్ట్ టైం ఏంటి అంటే నా సైట్ లైక్ ఇంక్రీజ్ అవ్వడం లేకపోతే తగ్గడం, ఇంక్రీజ్ అవ్వడం లేకపోతే తగ్గడం ఇలా జరిగింది 2 ఇయర్స్ బ్యాక్. సో డాక్టర్ సజెస్ట్ చేశారు అలా తగ్గుతూ పెరుగుతూ ఉంటే మనం యూజ్ చేయకూడదు ఈ ఆపరేషన్, ఎందుకంటే మనకి వన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చేసే ఛాన్స్ ఉండదన్నమాట. సో కాన్స్టెంట్గా ఉందనుకోండి అది ఓకే, కానీ మనకి సైట్ పెరిగిందనుకోండి మళ్ళీ మనకి చేయడానికి ఉండదు, మళ్ళీ మనం గ్లాసెస్ వాడాల్సి ఉంటుంది. కాబట్టి మనకు కరెక్ట్ ఏజ్లో చేయించుకోవాలి, ఎప్పుడు ఈ లేసిక్ ట్రీట్మెంట్ చేయించుకునేటప్పుడు కరెక్ట్ ఏజ్లో చేయించుకోవాలి. లైక్ 25 ఇలా వచ్చినప్పుడు ఏంటి అంటే మనకి ఆ సైట్ అనేది ఎక్కువ వేరియేషన్ ఉండదు, ఒక కాన్స్టెంట్లోనే ఉంటుంది మోస్ట్లీ. సో అలాంటి టైంలో చేయించుకుంటే మనకి ఏమైనా ఉపయోగం ఉంటుంది. సో అలా వెయిట్ చేశాను అనమాట మళ్ళీ. అప్పుడు మళ్ళీ కాన్స్టెంట్ అయ్యింది, కానీ నేను ఇంకా బ్యాక్ స్టెప్ తీసేసుకున్న భయం వేసి. సో తర్వాత ఈ ఎన్విజన్ లేసిక్ సెంటర్కి చూశాను. సో ఇంకా అప్పుడు నేను బాగా డిసైడ్ అయింది అప్పుడే అనమాట, లైక్ నేను
ఇంకా లేదు నాకు కాంటాక్ట్ లెన్స్ పడట్లేదు. సో అప్పుడు డిసైడ్ అయ్యి ఎన్విజన్ లేసిక్ సెంటర్కి వెళ్ళాను. నెక్స్ట్ లైక్ నాకు ప్రైస్ వేరియేషన్ కూడా బాగా కనిపించింది అండ్ నాకు హాస్పిటల్ ఫీలింగ్ రాలేదన్నమాట నాకు ఎన్విజన్కి వెళ్ళాక. అంటే నేను జస్ట్ మళ్ళీ చెకప్కి వెళ్ళాను, మళ్ళీ నా సైట్ అన్నీ ఇంక్రీజ్ అయ్యిందో లేకపోతే కార్నియా థిక్నెస్ ఎలా ఉంది ఇవన్నీ చెక్ చేయించుకోవడానికి. సో అవి అంతా ఓకే బాగానే ఉంది, సైడ్ కూడా అప్పుడు ఎలా ఉందో అంతే కాన్స్టెంట్గా ఉంది. సో అప్పుడు ఓకే చెయ్యొచ్చు అని చెప్పారు అండ్ నాకు కూడా ఒక ధైర్యం వచ్చేసింది అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నాకు హాస్పిటల్ అట్మాస్ఫియర్లో అనిపించలేదు, అందరూ మంచి ఫ్రెండ్స్గా లేకపోతే చాలా లైక్ చాలా క్యాజువల్గా ఉన్నారు. హాస్పిటల్ లాగా గజిబిజీగా పేషెంట్స్ లాగా మనల్ని ట్రీట్ చేయడం ఇలా లేదనమాట. లైక్ ఒక ఫ్రెండ్లీ నేచర్ ఉంది అందరి దగ్గర అండ్ డాక్టర్ కూడా చాలా 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 బాగా లైక్ మాట్లాడే విధానం కానీ ఆ ఫ్రెండ్లీ నేచర్ కానీ. సో మనకి ఇబ్బంది అనిపించదు. లైక్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళాము అక్కడ మనం ఒక పేషెంట్ ఇలాంటి ఫీలింగ్ అయితే నాకు రాలేదు. సో అందుకనే కొంచెం ధైర్యం వచ్చింది అండ్ వెళ్ళిన తర్వాత నేను మొత్తం టెస్టులు చేయించుకున్నాను. ఫస్ట్ కార్నియా థిక్నెస్ ఇదంతా ఓకే అంటేనే చేస్తా అన్నారు. సో కార్నియా థిక్నెస్ ఒకటి, ఐ సైట్ ఒకటి చెప్పారనమాట, చూశారు. సో ఓకే చెయ్యొచ్చు, కార్నియా థిక్నెస్ కూడా మంచిగానే ఉంది, అంతా బాగానే ఉంది అని చెప్పారు. సో చెయ్యొచ్చు అని అన్నారు. చెయ్యొచ్చు అన్నది నేను ఒక 1 వీక్ బ్యాక్ వెళ్ళాను, తర్వాత ఒక 1 వీక్ 10 డేస్లో నేను వచ్చేస్తాను, నేను చేయించేసుకుంటాను అని చెప్పేసి స్ట్రాంగ్ అయిపోయాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు, లైక్ ఎలా ఉంటుంది అంటే దాంట్లో చాలా వేరియంట్స్ ఉంటాయన్నమాట. సో కాంటోరా, విజన్, నార్మల్, ఇంకా చాలా టైప్స్, ఒక 3 వేరియంట్స్ లాగా చెప్పారు మనకి. ఇప్పుడు స్మైల్ అని చెప్పేసి ఇంకొకటి కూడా వచ్చింది అదే హాస్పిటల్లో. సో దానికి ఏది ఎలా ఉంటుంది, బ్లేడ్ యూజ్ చేస్తారా, బ్లేడ్లెస్సా, ఇలా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసి కాస్ట్ ఎంత పడుతుంది అని కూడా చెప్పారు. సో ఓకే మేము మళ్ళీ కాల్ చేస్తాము అని చెప్పేసి వచ్చేసామన్నమాట. తర్వాత నెక్స్ట్ వీక్లో అనుకుంటా అత్తే వాళ్ళు వచ్చారు. సో ఇంక వచ్చారు కదా అని చెప్పేసి ఇంక మేము డిసైడ్ అయిపోయి కాల్ చేసి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకుని ఇంకా ఆ రోజు చేయించేసుకుందామని చెప్పి డిసైడ్ అయిపోయాము. డిసైడ్ అయిపోయిన తర్వాత టైం ఇస్తారనమాట మనకి. సో ఆ టైంలో మనం వెళ్ళాలి. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అప్పటి వరకు అంత టెన్స్డ్గా అనిపించలేదు, కానీ వెళ్ళిన తర్వాత కొంచెం భయంగా స్టార్ట్ అయింది. అంటే ఐస్కి ఏమన్నా పెయిన్ అయితే ఉండదు, అసలు పెయిన్ ఉండదు, చాలా ఈజీగా అయిపోద్ది, జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోద్ది అని చెప్పారు. కానీ అయి కదా ఎంతైనా కొంచెం టెన్షన్ ఉంటుంది. అయ్యనే కాదు, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్తున్నామంటే ఒక టెన్షన్ ఉంటుంది కదా మనకి. సో ఆ టెన్షన్ ఉంది కానీ దాంతోపాటు నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. అమ్మ స్పెక్స్ ఉండవు, కాంటాక్ట్ లెన్స్ వాడక్కర్లేదు ముందు నేను అని ఒక ఎగ్జైట్మెంట్ ఉంది. సో వెళ్ళాను. అయిపోయింది ఒక 5 మినిట్స్లోనే. మనకి ప్రాసెస్ అంతా ఒక 5-10 మినిట్స్ అండి. ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 5 మినిట్స్ కూడా ఉండదు, ఒక 3 మినిట్స్ అంటే 3 మినిట్స్ ఉంటుంది ప్రాసెస్. దానికి ముందు మనకి నంబింగ్ డ్రాప్స్ వేయడం ఇదంతా కొంచెం ప్రాసెస్ ఉంటుంది, తప్ప మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేది ఒక 2-3 మినిట్స్లో అయిపోద్ది అంతే. సో అయిపోయింది, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ అక్కడ స్టాఫ్ కూడా చాలా మంచిగా ఉన్నారు. లైక్ మనకి నేను ఆల్రెడీ టెన్షన్ పడుతుంటే చాలా క్లోజ్గా, భయపడద్దు, ఏమి ఉండదమ్మా, అయిపోద్దమ్మా అలా చెప్పారు. సో కొంచెం టెన్షన్ అంతా తగ్గి బాగానే వెళ్ళి ధైర్యంగా కదలకుండా వెళ్ళి చేయించేసుకున్నాను. అయిపోయింది, 5 మినిట్స్లో అయిపోయింది. తర్వాత మళ్ళీ డాక్టర్ వచ్చి మనకి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు, డ్రాప్స్ ఎలా వేసుకోవాలి, ఎప్పుడు వేసుకోవాలి, మళ్ళీ ఎప్పుడు మళ్ళీ రావాలి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. లైక్ మనకి చేసినప్పుడు నాకు ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా ఒకటి పడతారనమాట మనకి. సో అవి తీయించుకోవడానికి మళ్ళీ 1 వీక్కి వెళ్ళాలి మనం. సో అప్పుడు మళ్ళీ టెస్ట్ చేస్తారు, లైక్ మనకి ఎలా కనిపిస్తుంది ఏంటి అన్ని చూసి అప్పుడు మనకు తీయాలి అని అంటే తీస్తారు, లేదు ఇంకొన్ని రోజులు ఉంచాలంటే ఉంచుతారనమాట. సో అదేం పెద్ద ప్రాసెస్ కాదు, మళ్ళీ దానికి ఏం పెయిన్ ఉంటుంది అలా ఏం అనుకోకండి, అదే ఉండదు. నేను కూడా భయపడ్డాను మళ్ళీ ఏముంటుంది అని. సో అయిపోయింది, మళ్ళీ రావాలి, ఇలా డ్రాప్స్ ఇప్పుడు వేసుకోవాలి అని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి పంపించారు. మనకు ఒక గ్లాసెస్ ఇస్తారు, మీకు తెలుసు బ్లాక్ గ్లాసెస్ ఇస్తారు. సో ఒక అయిపోయింది, ప్రాసెస్ అంతా అయిపోయింది, మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంటికి. ఇంటికి స్టార్ట్ అయిపోయినంత వరకు బాగానే ఉంది, మధ్యలో ఫుల్ ట్రాఫిక్ అనమాట. సో ట్రాఫిక్లో స్టక్ అయ్యాము, అక్కడ ఒక 1/2 అవర్ అయింది అంతే. నాకు కళ్ళు బీభత్సంగా మంట స్టార్ట్ అయింది. సో భయపడకండి, ఇలా స్టార్ట్ అయినాయి అని అంటున్నాను కదా, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. బట్ పెయిన్ అనేది లేకుండా మనం ఏది జరగదు కదా. సో చేసినప్పుడు ఏం తెలియలేదు, కానీ ఒక 1 అవర్కి మాత్రం బీభత్సమైన పెయిన్ కూడా కాదు, అది మంట, కళ్ళలో వాటర్, కళ్ళు బరువుగా అయిపోయి అసలు కళ్ళు ఓపెన్ చేసే సిచ్యువేషన్లో కూడా ఉండవన్నమాట కొంతసేపు. సో
తెలియలేదు నాకు. చాలా అప్పటి వరకు నవ్వుకుంటూ గెంతులేసుకుంటూ నాకు స్పెక్స్ ఉండవు నాకు స్పెక్స్ ఉండవు అనుకుంటూ వచ్చాను. సో క్యాబ్ ఎక్కేసరికి ఇంకా ఫుల్ పెయిన్స్ స్టార్ట్ అయిపోయాయి. ఐస్ అసలు ఇంకా ఓపెన్ చేసే సిచ్యువేషన్లో కూడా లేను. సో ఇంటికి వచ్చాను, కొంచెం బోన్ చేశాను. ఇంకా ఆ రోజుకి మనకి మెడిసిన్ ఇస్తారనమాట, లైక్ ఒక మత్తు వచ్చేది ఒకటి మెడిసిన్ ఇస్తారు నైట్కి, లేదంటే మనం నిద్రపోలేము అది వేసుకోకపోతే. అండ్ కొన్ని డ్రాప్స్ ఇస్తారు. సో ఒక 1 వీక్ వరకు అయితే ఎక్కువ సార్లు మనం వేసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం 1 వీక్ మనం వేసుకోలేము, ఎందుకంటే ఐస్ అంత ఓపెన్ చేయకూడదు కాబట్టి. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయాలి మనకి ఆ 1 వీక్. సో వేసుకొని పడుకోవడం వేసుకొని పడుకోవడం. ఆ రోజు మొత్తం నాకు చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఎప్పుడైనా ఇంకొకటి ఏంటి అంటే, మనం ఈ ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకునే ముందు ఒక 15 డేస్ ముందు నుంచి కాంటాక్ట్ లెన్స్ వాడకూడదు. ఎక్కువగా ఫోన్ ఇవన్నీ చూడకపోతే మంచిది, ఎందుకంటే మన ఐస్ డ్రై అయిపోతే ఆ పెయిన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నా ఐస్ డ్రై అయిపోయాయి, యాక్చువల్లీ పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది ఆ హాఫ్ డే మాత్రం. అంటే మీరు చేయించుకున్న రోజు కొంతసేపు ఉండకపోయినా తర్వాత ఒక 1 అవర్కి స్టార్ట్ అయ్యి ఆ రోజు మొత్తం ఖచ్చితంగా ఉంటుంది. నైట్ నిద్ర కూడా పట్టదు కాబట్టి మనకి మత్తు మందు మెడిసిన్ ఇచ్చేస్తారు. సో అది వేసుకుంటాం. నేనైతే ఫుల్ పడుకుని పోయా, కానీ లేస్తే మాత్రం డ్రాప్స్ వేసుకోవడానికి లేగాలి కదా, సో లేస్తే మాత్రం ఫుల్ పెయిన్స్ అనిపించాయి. అండ్ నెక్స్ట్ డేకి తగ్గిపోయింది, మొత్తం తగ్గలా కానీ కొంచెం ఉంది నెక్స్ట్ డేకి. సో ఆ రోజు కూడా వేసుకున్నాను బాగానే. అండ్ ఆ తర్వాత రోజుకైతే కంప్లీట్గా తగ్గిపోయింది, పెయిన్ అయితే అసలు ఏది లేదు, చిన్నది కూడా లేదు. మామూలుగా మన ఐస్ డ్రైగా ఉండకపోతే ఆ నెక్స్ట్ డే కూడా ఉండదు, ఆ రోజు మాత్రమే ఉంటుంది. సో ఈ కేర్ తీసుకోవాలి మనం. అట్లీస్ట్ మనం ఒక 15 డేస్ నుంచి కాంటాక్ట్ లెన్స్ వాడకూడదు. మనం ఆపరేషన్ చేయించుకోవాలని డిసైడ్ అయితే ఆ రోజుకి 15 డేస్ ముందు నుంచే కాంటాక్ట్ లెన్స్ వాడకుండా, ఎక్కువ మొబైల్ అంటే ఎక్కువ మన ఐస్ని స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే మంచిదన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు చేయించుకోవాలని అనుకుంటున్నప్పుడు డాక్టర్ చెప్తారు, కానీ మనం మళ్ళీ ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తాం అలాంటి విషయాలు. సో ఏం కాదులే అనుకుంటా, కానీ మనమే కదా, మనం అది ఫేస్ చేయాల్సింది మనమే కాబట్టి మన గురించి మనమే కేర్ తీసుకోవాలి. సో అయిపోయింది, తర్వాత నుంచి పెయిన్ అయితే ఏం లేదు. కానీ ఆ స్పెక్స్ మాత్రం ఖచ్చితంగా 1 వీక్ పెట్టుకునే ఉండాలి. ఎక్కువ సన్లైట్ని అంటే ఐస్ కొంచెం సెన్సిటివ్ అయిపోయేవన్నమాట, ఎక్కువగా చూడలేకపోయేదాన్ని. కానీ నాకు తెలిసేది అది క్లియర్గా కనిపిస్తుంది అని, కానీ ఐ జస్ట్ ఇలా ఓపెన్ చేస్తే చాలు నాకు అంత ఎక్కువ కలర్ఫుల్గా ఎక్కువ అప్పుడే కళ్ళు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అలా అనిపించేది. సో కొన్ని రోజులు ఆ 1 రోజులు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట. అలాగే ఎక్కువ స్పెక్స్ తీసేసి చూడడం ఇలాంటివి, ఎక్కువ ఐస్కి స్ట్రెస్ ఇవ్వడం లాంటివి చేయకుండా ఉంటేనే మంచిది. అండ్ ఫుడ్ మంచిగా తీసుకుని మెడిసిన్ ఏమీ పెద్దగా ఇవ్వలేదు, ఓన్లీ డ్రాప్స్ మాత్రమే. బట్ డ్రాప్స్ మాత్రం కంటిన్యూస్గా వేసుకోవాలి. డ్రాప్స్ ఇంచుమించు నాకు 3 మంత్స్ వరకు ఇచ్చారు. సో అలా నా జర్నీ ఇప్పుడైతే చాలా క్లియర్గా ఉంది. ఐస్ నాకు ఫస్ట్లో కొంచెం కొత్తగా అనిపించేది, అంటే ఒక ఐ సరిగా కనిపించేది, ఒక ఐ కొంచెం అప్పుడప్పుడు బ్లర్ అయిపోతున్నట్టు అనిపించేది. బట్ ఇప్పుడు మొత్తం అసలు ఆ ప్రాబ్లమే లేదు. నాకు స్పెక్స్ ఒకప్పుడు ఉండేవి అనే విషయం కూడా నేను ఇప్పుడు మర్చిపోయాను. ఇది నేను చేసింది. అండ్ 1 వీక్కి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను, చెకప్ చేయించుకున్నా, అంతా బాగానే ఉంది. ఐస్లో ఉన్న లెన్స్ తీసేశారు. అండ్ మళ్ళీ ఒక ఎక్స్ట్రా డ్రాప్స్ లాంటివి నైట్ పడుకునే ముందు ఒక ఎక్స్ట్రా డ్రాప్స్ ఇచ్చారు. సో అంతే, మళ్ళీ 1 మంత్కి ఒకసారి, మళ్ళీ ఒక 3 మంత్స్కి అలా వెళ్ళాలన్నమాట. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ క్వశ్చన్, ప్రైస్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్. ప్రైస్ చాలామంది అడిగారు. నేను నా సైట్ -4, నేను లేసిక్లో కౌంటోరా విజన్ చేయించుకున్నా. సో దీంట్లో అప్పుడు నాకు చేసినప్పుడు 3 వేరియంట్స్ చూపించారు, ఇది బెస్ట్ అని చెప్పారు. నా ఐస్కి తగ్గట్టు వాళ్ళు చెప్పారనమాట, ఇది బాగుంటుంది మీ ఐస్కి అన్నట్టు. అంటే మన ఐస్ సైట్ బట్టి, మన థిక్నెస్ బట్టి ఇలా చూసి చెప్తారు. సో నాకు కౌంటోరా విజన్ సజెస్ట్ చేశారు. సో కౌంటోరా విజన్ నాకు 2 ఐస్కి 90,000 అయింది. ఇంచుమించు మన డ్రాప్స్ ఇవన్నీ తీసుకుని ముందు టెస్టులు చేస్తారు కదా, సో వాటికన్నటికి కలిపి ఇంచుమించు 1 లాక్ అవుతుంది. బట్ నేను ఇంకా చెప్తున్నాను కదా, నేను దీనికి ముందు ఇంకా 2 హాస్పిటల్స్ చూశాను, అక్కడ ప్రైజెస్ తీసుకున్నాను, అన్ని చేశాను. అక్కడ నాకు చాలా కాస్ట్లీ అనిపించింది, అది కూడా ఒక రీజన్ అనమాట. నేను వద్దు, ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి చేయించుకోవడానికి మన దగ్గర ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెనక్కి వచ్చేసాను 2 టైమ్స్. సో అక్కడ ఇంకా కాస్ట్లీ, లైక్ 1 ఐకి 1,30,000 ఎంతో చెప్పారు నాకు అక్కడ. సో చాలా బెస్ట్ అనిపించింది ప్రైస్ బట్టి కూడా నాకు. అందుకనే నేను ఇది చూస్ చేసుకున్నా, ప్రైస్కి కానీ అండ్ హాస్పిటల్ అట్మాస్ఫియర్ కానీ అంతా నచ్చి నేను ఎన్విజన్ లేసిక్ సెంటర్ని చూస్ చేసుకున్నాను. అది కాస్ట్, చాలామంది కాస్ట్ ఎక్కువ అడుగుతారు, ఇది చెప్పడం మర్చిపోయాను నేను. కాస్ట్ ఓకే. అండ్ రికవరీ టైం ఆర్ ఎనీ డిస్కంఫర్ట్ ఆఫ్టర్ సర్జరీ చెప్పేశాను కదా ఆల్రెడీ. రికవరీ టైం అంటే మ్యాక్సిమం మీకు 3 డేసే ఉంటుందండి, కానీ స్పెక్స్ పెట్టుకుని ఉండాలి కాబట్టి మ్యాక్స్లో మ్యాక్స్ మీకు 1 వీకే. తర్వాత నార్మల్గానే మీరు తిరగచ్చు, నార్మల్గానే ఉండొచ్చు. సో ఆ 1 వీక్ ఇంకొక మర్చిపోయాను, మనం వాటర్ వేయకూడదు ఐస్ మీద, లైక్ మనం స్నానం తల స్నానం చేయడానికి ఉండదు. సో
మనకి ఏం చెప్తారంటే మనం సర్జరీ అయ్యేన రోజే మార్నింగ్ హెడ్ బాత్ చేసేసి రమ్మంటారు. మళ్ళీ 1 వీక్ వరకు మనం తలస్నానం చేయలేం కాబట్టి. అండ్ నాకు 1 వీక్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాను కదా, అప్పుడు మళ్ళీ కూడా చెప్పారు ఇంకో 1 వీక్ కూడా చేయకండి అని. సో కావాలనుకుంటే నేనేం చేశాను, 1 వీక్ అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్ లెన్స్ తీసేసిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళి సెలూన్కి వెళ్ళి హెయిర్ వాష్ చేయించుకున్నాను. మరి 15 డేస్ అంటే మనం ఉండలేం కదా, ఇరిటేషన్గా ఉంటుంది. సో ఒక 1 వీక్ తర్వాత మీరు వెళ్ళి హెయిర్ వాష్ చేయించుకోవచ్చు బయట సెలూన్లో. సో అదొకటి చెప్పడం మర్చిపోయా. అండ్ నెక్స్ట్, వాట్ ఇఫ్ యువర్ పవర్ ఇంక్రీజెస్ ఆఫ్టర్ యువర్ సర్జరీ ఇన్ సమ్ ఇయర్స్? నాకు డాక్టర్ చెప్పారండి సర్జరీ పవర్ ఆల్మోస్ట్ ఇంక్రీజ్ అవ్వదు, అందుకే చెప్పాను నేను ఓ సర్టెన్ ఏజ్ వచ్చేంత వరకు వెయిట్ చేసి చేయించుకోండి, కంగారు పడి ముందే చేయించేసుకోకండి అని. సో ఒక సర్టెన్ ఏజ్ తర్వాత మన సైట్ అనేది అంత పెరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. అండ్ ఒక 40-50 ఇయర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరిదైనా సైట్ పెరుగుతుంది. సో అప్పుడు మళ్ళీ మనం గ్లాసెసే వాడుకోవాలి తప్పదు. సో అది కూడా నాకు డాక్టర్ చెప్పారు. సో ప్రస్తుతానికైతే మీకు ఏం ప్రాబ్లం ఉండదు అనమాట, అంటే మీరు ఒక కాన్స్టెంట్ లైక్ ఒక సెట్ అయిన ఏజ్ ఒక 25+కి వచ్చిన తర్వాత చేయించుకున్నారంటే ఆల్మోస్ట్ మీ సైట్ అనేది అదే రేంజ్లో ఉంటుంది కాన్స్టెంట్గా ఒక కొన్ని ఇయర్స్ వరకు. ఒక 40-50 ఇయర్స్ వచ్చేంత వరకు మీకు సైట్ పెరిగే ఛాన్స్ మరీ అంత ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఐఆమ్ 36 అండ్ మై సైట్ ఈస్ -2, ప్లీజ్ సజెస్ట్ ఇఫ్ ఐ షుడ్ గో ఫర్ ఇట్ ఆర్ నాట్ అని కొంతమంది అడిగారు. అలాంటివి నేను చెప్పలేను, మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తే బెటర్. చూడండి డాక్టర్ అద్వైత్ గారు, సో వాళ్ళకి మెసేజ్ చేయండి లేదంటే ఎన్విజన్ లేజిక్ సెంటర్కి మెసేజ్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని జస్ట్ నార్మల్ చెకప్కి వెళ్ళండి. ఫస్ట్ సజెస్ట్ చేస్తారు వాళ్ళు మీ ఐ బట్టి. సో అది మీరు చూడొచ్చు ఒకసారి. చేసుకున్న కొన్ని డేస్ చాలా మంటమంటగా ఉంటుంది అంటున్నారు, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. నా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ చెప్పాను, నాకు 1 డే 1.5 డే చేయించుకున్నారు ఒక 1 అవర్ నుంచి. ఆ నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మంటమంటగానే ఉంది, ఆ తర్వాత నుంచి సెట్ అయిపోయింది. మనం కొంచెం భరించాలి తప్పదు, భరిస్తేనే కదా ఏదైనా వచ్చేది. సో అన్నీ ఊరికే అయితే రావు కాబట్టి ఇది కూడా ఊరికే అయితే రాదండి, కొంచెం భరించాలి. అలా అని చెప్పి మరీ హెవీ పెయిన్ఫుల్గా అయితే ఏమీ ఉండదు, కానీ ఉంటుందన్నమాట. దాని ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయా లేక పాజిటివ్ ఆర్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే, నాకు నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ కనిపించలేదు ఇప్పటి వరకు. చాలా హ్యాపీ ఉన్నాను నేను చేయించుకున్నందుకు. చేయించుకునేటప్పుడు ఎంత టెన్షన్ పడ్డానంటే, అంటే అది వెళ్ళచ్చా లేదా ఇలా చాలా ఆలోచించాను, కానీ ద బెస్ట్ డెసిషన్ అనమాట నేను తీసుకున్నది. చాలా హ్యాపీ నేను, లైక్ నాకు ఇప్పుడు స్పెక్స్ అవసరం లేదు, నేను ఎప్పుడంటే అప్పుడు గ్లాసెస్ వెతుక్కోక్కర్లేదు. సో చాలా పీస్ఫుల్గా ఉంది నిజం చెప్పాలంటే. ఆపరేషన్ అయ్యాక నెక్స్ట్ డే ఆఫీస్ వెళ్ళొచ్చా? నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళడం కష్టమే నాకు తెలిసి, ఒక 1 వీక్ మీరు రెస్ట్ తీసుకోవాలి. అండ్ ఆ 1 వీక్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ ఇవేమీ చూడకూడదు, ఇది కూడా చెప్పాలి నేను. సో ఆల్మోస్ట్ నేను అన్ని డౌట్స్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను. సో మీరు కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇవే డౌట్స్ అడిగారు, నేను అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. లైక్ నేనైతే ఎలా ఫేస్ చేశాను ఫస్ట్ నుంచి, నాకు ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అవన్నీ మీతో షేర్ చేసుకుంటే చాలామందికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది లిటరలీ నన్ను డౌట్స్ అడిగారు దీని గురించి. సో మీరు ఒకవేళ లైక్ స్పెక్స్ అంటే ఓన్లీ చిన్న చిన్న అనిపిస్తుంది అదేం ప్రాబ్లం అని, కానీ చాలా పెద్ద ప్రాబ్లం. దానివల్ల ఇక్కడ ఇక్కడ మార్క్స్ పడిపోవడం, ఇక్కడ పెయిన్ రావడం, లైక్ అదొక ఇబ్బంది అనేది ఉంటుంది స్పెక్స్లో. సో ఎస్, మీరు కావాలి అనుకుంటున్నారు, మీరు మీరు ఒకవేళ లేజర్కి వెళ్దాం అనుకుంటున్నారు, సో అన్నీ తెలుసుకోండి, ఒకసారి మీరు కన్సల్ట్ చేయండి వెళ్ళాలి అని అనుకుంటే. చాలా కాస్ట్ ఎఫెక్టివ్ కూడా అండ్ మంచి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కూడా ఉంటుంది. మీరు టెన్షన్ లేకుండా హ్యాపీగా మీకు అన్నీ తెలుసుకుని చేయొచ్చు, చేయించుకోవచ్చు ఈ సర్జరీ. అండ్ అక్కడ నాకు హాస్పిటల్లో బాగా నచ్చింది ఏంటి అంటే, మనకి ఒక టీవీ లాంటిది కూడా ప్రొవైడ్ చేస్తారు. సో లోపల ఏం జరుగుతుంది అని బయట మనకి మన మనతో పాటు వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ కానీ గార్డియన్స్ కానీ ఎవరైనా కూడా చూడొచ్చు మనకి ఏం జరుగుతుంది ఐస్లో ఏం చేస్తున్నారు అని చెప్పి. సో వాళ్ళు కూడా టెన్షన్ పడకుండా హ్యాపీగా ప్రశాంతంగా ఏం జరుగుతుందని చూడొచ్చు కాబట్టి అది కూడా నాకు ఆ ఫెసిలిటీ బాగా నచ్చింది ఆ హాస్పిటల్లో. నేనైతే కంప్లీట్గా సజెస్ట్ చేస్తాను ఎన్విజన్ లేజిక్ సెంటర్ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంది, మీరు చేయించుకోవాలనుకుంటున్నారు పర్టికులర్లీ అంటే తప్పకుండా చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటున్నాను. సో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఈ వీడియోలో. సో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే షేర్ చేయడం మర్చిపోకండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ హ్యాండిల్స్ని కూడా ఫాలో చేయండి. లాట్స్ ఆఫ్ లవ్ సీ యూ సూన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై.